ఇది పేదవాడి ఆవేదన సార్, అందరికీ అర్థం కాదు. ప్రజల రక్త మాంసాలను తినమరిగిన ప్రైవేట్ హాస్పిటళ్ళ గురించి ఆ మెడికల్ మాఫియాని అరికట్టలేని ప్రభుత్వాల చాతగాని తనం గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్. మనుషుల శవాలపై ప్యాలాలు ఏర్పుకుంటున్నట్టుగా బ్రతికుండగానే గొంతు కింద కత్తి పెట్టి పైసలు ఇస్తావా లేక ట్రీట్మెంట్ ఆపమంటావా అని మానవ మృగాల గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్. కన్నీళ్లు మింగుతూ కంటికి కనిపించని కరోనా బూజిని చూపించి ఆడుకుంటున్న వికృత క్రీడలో స్థితిలమవుతున్న మానవ మనుగడ గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్. ఏసీ రూమ్లో కూర్చొని చేసే మానిటరింగ్తో ఏముంటుంది సార్? కన్నీళ్ల ధారలో దుఃఖాన్ని దిగమింగుతూ అంతా మంచుకుంది, రేపే డిశ్చార్జ్ చేస్తా అన్నారు రా కొడుక అని మాటలు చెప్పే ఒక తల్లి భుజం మీద చేయి వేసి ఆ తల్లికి ధైర్యం చెప్పడం కోసం నిజంగా రివ్యూలు నిర్వహించండి సార్. మనిషిగా బ్రతకాలంటే విద్య కావాలి, అర్ధాయుషుతో చావకుండా ఉండాలంటే వైద్యం కావాలి. నైపుణ్యంతో పాటు మంచిగా బ్రతకనీకి అవసరమయ్యే చదువును కార్పొరేట్ స్కూళ్ళల్లో కొంటున్నాం సార్. కానీ దురదృష్టవశాత్తు చిన్న చిన్న రోగాలకు వైద్యం చేయించుకోలేక అదే కార్పొరేట్ దవాఖానలో చచ్చిపోతున్నారు సార్. నాడు మానవ మనుగడ కోసం క్రూర మృగాలతో నిర్భయంగా పోరాడిన మనిషి నేడు వైద్యం పేరుతో ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్న మానవ మృగాలతో ఓడిపోవడం ఒక్కటే కాదు సార్, చచ్చిపోతున్నాం సార్. వైద్యు నారాయణ హరి అనే మాటలకు కాలం చెల్లింది సార్. ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉండి ఉంటే ఈరోజు కరోనా కుటుంబాలకు ఈ దింపుడు గల్ల ఆశలే ఉండేవి కాదు సార్. అయినా ప్రభుత్వంలో కీలకంగా పనిచేసే చెంచాగాళ్లకు చచ్చిపోయిన పీనుల కాళ్ళ కడాలు కావాలి సార్. అధికారులు చర్యలు తీసుకునే దమ్ములేక ప్రైవేటు దవాఖానాలు విసిరేసే బిస్కెట్లు కావాలి సార్. ఎందుకంటే చచ్చిపోతున్నంతా పేదవాళ్ళు సార్. నాణ్యమైన వైద్యం అందక చచ్చిపోయిన శవాన్ని తీసుకుని పోయి దశ దిన కర్మ చేసుకోవడం తప్ప ఎదురు తిరిగే ప్రశ్నించే హక్కే లేకుండా పోయింది సార్ ఈరోజు సామాన్యుడికి. కరోనా కష్టకాలంలో నాలుగు పులిహోర పట్లాలు పంచితే దేవుడు అంటున్నాం సార్. కానీ కార్పొరేట్ దవాఖానలో వైద్యం పేరుతో నిర్లక్ష్యంగా పైసల కోసం చంపుతుంటే నోరు మూసుకొని కూర్చుంటున్నాం సార్. ప్రస్తుతం మెడికల్ మాఫియాతో జతకట్టిన పొలిటికల్ మాఫియా దెబ్బకి నా దేశ స్థితిగతులు సార్ ఇప్పుడు జరుగుతున్నాయి.